గుడ్ మార్నింగ్ మా. ఏంటే టైం ఎంతైంది? ఇప్పుడా లేచేది? ఇప్పటికైనా లేచా, సంతోషించు. అమ్మ ఇంతకు టిఫిన్ ఏం చేసావు? నువ్వు లేచింది టిఫిన్ టైం కాదు, లంచ్ టైంకి. లంచ్ టైంకా? సరే, కర్రీ ఏం చేసావు? పప్పు చేశాను. పప్ప? పప్పు కాకుండా ఇంకేమైనా లేదా? పచ్చడి చేశాను. పచ్చడి కాకుండా ఇంకేమైనా ఉందా? గార్డెన్ లో గడ్డుంది, వండి పెట్టనా? వద్దులే, నువ్వు తినేవి నేను తినను కదా. అయినా ఊరెళ్తా అన్నావు కదా. ఇంకో గంట ఉంది బస్కి. ఇంకా గంట భరించాలా నిన్ను? ఏ, నిన్ను భరించట్లా పుట్టి నుండి? హలో, ఎవరు? నేనే సుమాని. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు పోయేవనుకుని రేపు మాపు స్టేటస్ పెడదాం అనుకున్నా రిప్పా. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాం. చార్మినారా లేకపోతే కేబుల్ బ్రిడ్జా? కాదే, అరకుకి. అరకువా? అవునే, నెక్స్ట్ 3 డేస్ ప్లాన్ చేసాం, వస్తావా? నేను కూడా వస్తానే. ఎలాగో మా అమ్మ కూడా ఊర్లో లేదు, కానీ డబ్బులు లేవేనా దగ్గర? ఒక 5,000 తెచ్చుకో, రిమైనింగ్ నేను మేనేజ్ చేస్తాను. అయితే ఓకే. సుమా, ఏంటే? ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వవే. ఈ ఎక్స్ట్రా తగ్గించుకుంటే మంచిది. సరే. అబ్బా, ఇప్పుడు డబ్బులు ఎట్లరా? ఆ ప్రియా, నేను ఇంక వెళ్ళొస్తానే. ఆగమ్మా, నీకెందుకు శ్రమ, నేను పట్టుకుంటాను. ఇవ్వు. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవే. అయితే నువ్వే తీసుకెళ్ళమ్మా. ఎంత కంత్రి దానివే. సర్లే గాని, ఇల్లు జాగ్రత్త. నీ ఇల్లు నేనేం చేయనులే అమ్మా. నీ గురించి నాకు బాగా తెలిసే. 2 రోజులు ఇంట్లో లేకపోతే ఇంటి ఓనర్కే ఇల్లు తాకట్టు పెడతావు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సరే వెళ్ళు, బాయ్. ఇక్కడే ఇక్కడ ఉండాలే అమ్మ చైన్. ఆ, దొరికింది. ఇప్పుడు ఈ చైన్ ఎవరికి తాకట్టు పెడదాం? హా, ఉన్నాడుగా మన వడ్డీ వెంకన్నా. హలో వెంకీ. చెప్పు ప్రియా. ఎక్కడున్నావు? బయట ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా 5 మినిట్స్ లో నా ముందుండాలి. సరే, 5 మినిట్స్లో వచ్చేస్తా. వచ్చేసా? ఏంటి ప్రియా, చాండ్రోల తర్వాత కాల్ చేసావు, ఏంటి పని? ఈ చైన్ తీసుకొని ఎంత వస్తుందో చెప్పు. ఏంటి ప్రియా ఇది? నీకు డబ్బులు వస్తుందని ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టడం, నా దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు ప్రియా ఇది. తప్పేరా? కానీ తప్పట్లేదు. కానీ అమ్మేస్తావా? అమ్మేస్తే మా అమ్మ నన్ను కుమ్మేస్తుంది. జస్ట్ తాకట్ అంతే. నాకు తెలిసి 1,000-2,000 వస్తాయి ప్రియా. అవునా? నువ్వు గీతకు తెలియకుండా శ్వేతకి, శ్వేతకు తెలియకుండా గీతకి మెయింటైన్ చేసినావు అని తెలిసింది అనుకో. అవెందుకులే గాని, 7,000 తీసుకో. నువ్వు ఇంట్లో డబ్బులన్నీ నొక్కేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నావు మీ నాన్నకు తెలిస్తే? వద్దులే గాని, ఫైనల్ గా 10,000, అది కూడా 3 రూపాయలు వడ్డీకి. ఓకేనా మరి? ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ ఏంట్రా? అమ్మమ్మమ్మ, ఫ్రెండ్ ఫ్రెండే, వ్యాపారం వ్యాపారమే, ఆ రెండు మాత్రం కనెక్ట్ చేయకూడదు. సరే కాని. 2, 6, 4, 10. ఇదిగో ప్రియా. సరే, నేను వస్తాను మరి. సరే సరే వెళ్ళు. అదేంటో అమ్మ, ఊరెళ్ళిపోయినా నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రియా, అదేంటి కనిపించకుండా వినిపిస్తుంది కూడా. మాట్లాడుతుంది నేనేనే. అదేంటమ్మా, అప్పుడే వచ్చేసావు, 4-5 డేస్ ఉంటా అన్నావుగా. ఏ, తొందరగా వచ్చానని ఫీల్ అయ్యావా? పోనీ వెళ్ళిపోనా. ఎక్కడికి? బ్యాగ్ తో బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. బ్యాగ్ లో ఏమున్నాయి? బట్టలు. దేనికి? ఉతకడానికి. ఉతకాలంటే బకెట్ లో తీసుకెళ్లాలి గాని బ్యాగ్ లో ఎందుకు? అది బకెట్ దొరకలేదమ్మా, అందుకే బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్తున్నా. అవునే, బట్టలు ఉతకడానికి ఇంత బాగా రెడీ అయ్యావేంటి? ఊరికే రెడీ అవ్వాలనిపించిందమ్మా. సరే వెళ్ళు. ఏంటో ఇది, ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసుకుంటుంది, పిచ్చి మొహంది. అవును, దీనికి కొత్త చైన్ ఇద్దామనుకున్నానే. అయిపోయాను. అమ్మ ఖచ్చితంగా చైనే వెతుకుతుంది. ఎక్కడ పోయి ఉంటుంది అమ్మ? ఏం వెతుకుతున్నావు? ఏం లేదే, బ్యాగ్ లో చైన్ పెట్టాను, కనబడట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదమ్మా, నేనేం చూడలేదు, నాకేం తెలీదు. అర్జెంటుగా వెంకీ గారికి కాల్ చేయాలి. హలో వెంకీ, ఎక్కడున్నారా?
నేను శ్వేతతో బయటకు వచ్చానే. తొందరగా ఇంటికి వచ్చేసేయి. దేనికి? అమ్మ ఊరు నుంచి వచ్చేసిందిరా, రాగానే చైన్ వెతుకుతుంది. నువ్వు ఎక్కడున్నా చైన్ తో సహా ఇంట్లో 5 మినిట్స్ లో ఉండాలి, లేకపోతే అమ్మ నా చీటి చింపేస్తుంది. నీ చీటి చింపుతా. ఆ వద్దు వచ్చేస్తానా, పక్కనే ఉన్నాను. మన డబ్బులు ఇస్తాలేరే బాబు, ఫస్ట్ ఇంటికి రా. సరే వచ్చేస్తానా. దొరికిందా అమ్మ? లేదే. సరిగ్గా గుర్తు తెచ్చుకో, ఇక్కడే ఇక్కడ పెట్టావేమో. నాకు నీలా మతిమరుపు లేదు, ఇక్కడే పెట్టాను. నిజం చెప్పు, నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తా అమ్మా, అయినా నాకేమో అవసరం. అమ్మ అక్కడ ఉన్నట్టుంది చూడు. తీసుకో. ఎక్కడే? ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ బాబు. బాగున్నారా? బాగున్నానమ్మా. హాయ్, నువ్వెక్కడ వచ్చావు? ఊరికే చిన్న పని మీద వచ్చాను, నువ్వు చూసేళ్ళమని వచ్చాను. చైన్ దొరికింది. నీకోసమే కొన్నానే, ఎంత బాగుందో. అమ్మ నేనంటే నీకు ఎంత ఇష్టమమ్మా, మా అమ్మ బంగారం. అమ్మ ఇది మలబార్లో కొన్నావా? మలబార్లో కాదే, పక్క సందులో కొత్త షాప్ ఉందా, దాంట్లో 1000 రూపాయలు చైన్ జస్ట్ 299 రూపీస్ కి బేరం చేసుకున్నానే. రోల్డ్ గోల్డా? ఈ పిచ్చి చైన్ కోసమా నేను పిచ్చి కుక్కలా పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తా. సరే ఆంటీ. ప్రియా, మన డబ్బులు ఇచ్చేస్తే అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్, నేను వెళ్ళాలి. ఏ డబ్బులు? అదే చైన్ తాకట్టు పెడితే ఇచ్చానే ఆ డబ్బులు. కావాలంటే ఈ చైన్ ఉంచుకో, నాకు ఈ చైన్ కావాలన్నప్పుడు నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటా. ఇది రోల్డ్ గోల్డ్గా? అది పెట్టుకునిగా డబ్బులు ఇచ్చావుగా నాకు. అయినా రోల్డ్ గోల్డ్ కి గోల్డ్ తేడా తెలీదు, నీకెందుకురా ఈ వ్యాపారం అంటే. అది నడు, ఎల్లు ఎల్లు, కావాలంటే 5 రూపీస్ వడ్డీ ఇస్తా. ఎల్లు. ప్రియా ఇది అన్యాయం ప్రియా, చీటింగ్, నేను ఒప్పుకోను. ఎల్లు ఎల్లు, నీకోసం శ్వేత వెయిట్ చేస్తుంది. ఎల్లు. నేను ఎన్నో మోసాలు చేశాను గానీ ఇలాంటి మోసం నేను ఆడ చూడలేదు. సరే సరే ఎల్లులే, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ తీసుకుంటాడంట, ఎద్దవ్వా. అబ్బా మొదలెట్టింది. హలో అమ్మా. ఏంటే అయిపోయిందా, బయలుదేరావా, ఇంకెంతసేపు? అమ్మ నేను ఏమైనా ఓటేయడానికి వచ్చానమ్మా, అలా వెళ్ళిలా రావడానికి. ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానమ్మా, 10 మినిట్స్ అయింది. సరే ఎప్పుడొస్తావు? వస్తాలే. సరే పెళ్ళెప్పుడు? అంటే నా కన్ఫర్మేషన్ కోసం ఇంట్లో వెయిటింగ్.